ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మహిళా అభివృద్ధిపై సుస్థిరమైన మనసు పెట్టారని పాలకొండ డీఎస్పీ శ్రావణి అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మున్సిపల్ కమిషనర్ ఎస్ రామారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పాలకొండ డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ నేటి మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని, దేనిలో కూడా తీసిపోరని, పురుషులతో సమానంగా ముందుకు నడుస్తున్నారని, దీనంతటికి కారణం ముఖ్యమంత్రి ప్రోత్సాహమేనని ఆమె సభలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. అలాగే బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, మహిళలకు చేయూతనిస్తే అన్నింటా ముందుండి వారి కాళ్ల మీద వారు నిలబడగలగరని, వారే భవిష్యత్తు తరాలకు బాటలుగా నిలుస్తారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మహిళా వివక్షతను సమాజం నుండి తరిమికొట్టాలని, అలాగే ప్రభుత్వం అన్నింటా మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేస్తుందని తెలిపారు. అలాగే పట్టణ మహిళలకు ప్రభుత్వం మెప్మా ద్వారా ఆర్థిక చేయూతనిస్తుందని, దానిని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకుని ఆర్థిక అభివృద్ధి చెందాలని మహిళలను కోరారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు కమిషనర్ రామారావు డీఎస్పీ శ్రావణి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రావణిని, మున్సిపల్ కమిషనర్ రామారావును ఘనంగా పూలమాలలతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఏ శంకర్రావు, ఎస్ఐ ప్రసాద్తో పాటు మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడలో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఇవాళ జరుగుతున్న మహిళా దినోత్సవాలకి పార్టిసిపేట్ చేయడానికి అక్కడ వెళ్లి ఉన్నారు. వారు కూడా ఫోన్ ద్వారా శుభాకాంక్షలు మనందరికీ తెలియజేస్తున్నారు. అందుకని మన ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, చైర్పర్సన్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మనందరం ఈ స్టేజ్ లో ఉన్నాము అంటే కారణం ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజు మన గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. ఎందుకంటే మహిళలు ఎందులోనూ తక్కువ కాదు, మహిళలు కూడా పురుషులతో సమానంగా ఏ పనైనా చేయగలరు అండ్ ఎటువంటిదైనా చేస్తారు అని చాలా సుస్థిరంగా నమ్మిన మనిషి మన సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఫస్ట్ సెక్రటేరియట్ సిస్టమ్ రాగానే ఫస్ట్ స్టేజ్ అమ్మాయిలకి ఎప్పుడైతే ఎంపవర్మెంట్, ఆ డెసిషన్ మేకింగ్ కెపబిలిటీస్ ఎప్పుడు వస్తాయి అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడు అని ఆయన చాలా సుస్థిరంగా నమ్మబట్టి ఈ రోజు మనకి ఇంతమంది మహిళా పోలీసుని సెక్రటేరియట్ లో కూడా మాక్సిమం ఉమెన్ స్టాఫ్ ని ఆయన రిక్రూట్ చేయడం జరిగింది. దాని ద్వారానే ఈ రోజు మనం ఏం చెప్పగలుగుతున్నాము అంటే మన సీఎం గారికి మహిళల పట్ల ఉన్న గౌరవం మనకి చాలా సుస్థిరంగా కనిపిస్తుంది. అండ్ ఈ రోజు మనందరం చాలా థ్యాంక్ఫుల్ గా ఉండాలి మన సీఎం గారికి కూడా యాజ్ ఫీమేల్స్. ఎందుకు అంటే ఈ రోజు కేవలం ఆయన వల్ల అండ్ మాకు కూడా విఆర్ ప్రౌడ్ టు సే, మేము మా బ్యాచ్ లో 24 పీపుల్ ఉంటే 15 ఉమెన్ ఉన్నాం, మొత్తం 15 పీపుల్ కి కూడా సబ్డివిజన్ ఇచ్చారు. ఆయన ఒకటే అన్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు దేంట్లోనూ దే ఆర్ నాట్ అన్ఈక్వల్, దే ఆర్ ఈక్వల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ అని ఆయన సుస్థిరంగా నమ్మి ఈ రోజు అందరినీ నిలబెట్టారు. సో ఫస్ట్ మన మహిళా దినోత్సవం సందర్భంగా వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు అవర్ ఆనరబుల్ సీఎం సార్. నెక్స్ట్ నేను చెప్పబోయేది ఏంటి అంటే మనకి ఎలాంటి ఫ్యూచర్ మనకి ఈ రోజు ఉందో అదే ఫ్యూచర్ మన నెక్స్ట్ జనరేషన్ కూడా అందించడానికి మనందరం ప్రయత్నించాలి. వాళ్ళని కూడా ఈ బాల్య వివాహాలకు దూరంగా ఉంచి వాళ్ళందరికీ చదువు ఒక ఇంపార్టెన్స్ చెప్పి ఈ రోజు మనం ఉన్న ప్లేస్ లో వాళ్ళు కూడా ఉండేలా చేస్తారని చెప్పి